ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మస్ ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికీ బీఈడీ క్లాసులు అనేవి ఇప్పటికే మొదలైపోయి ఒక సెషన్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఈడీలు జాయిన్ అవ్వడం కోసం అని చెప్పేసి అభ్యర్థులు ఎంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అసలు బీఈడీలో మరి అడ్మిషన్ జరుగుతాయా ఈ సంవత్సరం వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ రాష్ట్రంలో బీఈడీ విద్య గందరగోళంగా మారిపోయింది ఫిబ్రవరి వచ్చినా కానీ ఇంతవరకు ప్రవేశాలకు కొన్ని మరి కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడం విద్యార్థులు ఆందోళన గురి చేస్తుంది మరి గత నెలాఖరులో మొదలై వాయిదా పడిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం కౌన్సిలింగ్ ఎప్పుడనేది అధికారులకి అర్థం కాకపోవడం చూస్తుంటే అసలు ఈ ఏడాది మరి బిఈడి అనేది ఉంటుందా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి మరో రెండు నెలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష అంటే మరి ఈ సెట్లు సెట్ల ప్రక్రియ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో బీఈడి అడ్మిషన్ల దశలోనే ఉండిపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి ఏకంగా ఒక విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయి పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపణలు వస్తున్నాయి కాగా యూనివర్సిటీలు ఇప్పటికీ బీఈడి కాలేజీల అడ్మిషన్లకు కాలేజీల కొత్త జాబితా ఉన్నత విద్యా మండలికి పంపలేదు పదహారు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించాలని అధికారులు తాత్కాలికంగా నిర్ణయించగా ఇంతవరకు కూడా షెడ్యూల్ విడుదలపై స్పష్టత లేదు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల పదకొండు బీఈడి కాలేజీలు ఉన్నాయి ప్రమాణాలు పాటించడం లేదంటూ నూట ఇరవై కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు ఆపేస్తూ జనవరిలో నిర్ణయం తీసుకున్నారు ఆ వెంటనే మరి నెలాఖరులో మరి ఆ వెంటనే నెలాఖరులో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విలువైంది కాగా అకస్మాత్తుగా తమ కాలేజీలను తీసేశారంటూ పలు బిఈడి కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి ఇక నిలిపివేసిన కాలేజీలను ఈసారి పరిశీలించి మరోసారి పరిశీలించి మరి అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఉన్నత విద్యా మండలి కౌన్సిలింగ్ ఆపేసింది కోర్టు ఆదేశాలతో యూనివర్సిటీలు బిఈడి కాలేజీలపై పునః పరిశీలన ప్రారంభించాయి ప్రధానంగా ఇరుకు భవనాల్లో కాలేజీలు నడపడం సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం ల్యాబ్లో కొరత లాంటి లోపాలు ఉన్నాయి వీటిని సరిదిద్దుకుంటే తిరిగి అవకాశం ఇచ్చేందుకు యూనివర్సిటీలు సిద్ధమయ్యాయి అయితే ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఆ అడ్మిషన్లో ఎప్పుడనేది తేడడం లేదు అయితే ముందే తనిఖీలు పూర్తి చేసి ప్రమాణాలు మరి సరిదిద్దుకునేందుకు సమయం ఇచ్చి ఉంటే కౌన్సిలింగ్లో జాప్యం జరిగేది కాదు కానీ అన్ని రకాల ప్రవేశ పరీక్షలు అయ్యే వరకు వేచి చూసిన ఉన్నత విద్యామండలి తీరిగ్గా ఈ ఏడాది కాలేజీలపై వేటు వేయడంతో గందరగోళం ఏర్పడింది ఈ మొత్తం వ్యవహారంలో యాజమాన్యాలు ప్రభుత్వం ఎలా ఉన్నా విద్యార్థులు దాదాపుగా విద్యా సంవత్సరాలు నష్టపోయే పరిస్థితి అయితే వచ్చేసింది ఏడాది కాలం అనవసరంగా వృధా అయింది ఆవేదన విద్యార్థులు కనిపిస్తుంది ఎలాగో ఆలస్యమైందన్న భావనతో ఒకేసారి వచ్చే ఏడాది చేరితే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు ఈ విధంగా మొత్తం మీద ఏంటంటే నాలుగు వందల పదకొండు బీఈడి కాలేజీలు ఉంటే అంట్లో రెండు వందల నూట ఇరవై కాలేజీలకు మరి అఫిలియేషన్ గుర్తింపు రద్దు చేయడంతో వాళ్ళంతా కూడా తమకు కూడా అడ్మిషన్లకు అవకాశం కోర్టును ఆదేశించారు కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి ఉపాధి పరిశీలించాలని చెప్పేసి భావించడంతో వాళ్ళకి అడ్మిషన్లు ఆయా కాలేజీల్లో కూడా అడ్మిషన్లు తీసుకునేందుకు అవకాశం ఇచ్చి ప్రస్తుతం అక్కడ వేరే ేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది అక్కడ ఎన్ని సదుపాయాలు ఉన్నాయి ఆ సదుపాయాలు కల్పించుకోవడానికి లేని సదుపాయాలు కల్పించుకోవడానికి సమయం కూడా ఇవ్వడం జరిగింది దాంతో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా లేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే మరి ఫిబ్రవరి వచ్చేసిందంటే ఖచ్చితంగా ఈ పాటికి ఎండింగ్కి రావాల్సినటువంటి ఎప్పుడో సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్లో అడ్మిషన్ ప్రక్రియ ముగిసిపోయి ఈ పాటికి మరి పూర్తిగా ఇంచుమించు ఈ పాటికే ప్రాక్టీస్లో ఉండాల్సినటువంటి వాళ్ళు బీఈడి వాళ్ళు కానీ అదేం లేదు చాలా వరకు వాళ్ళు నష్టపోయినట్టుగా తెస్తా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్